అనంతపురం జిల్లా లేపాక్షిలో నివా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నంది విగ్రహం నుండి బస్ స్టాండ్ వరకు ఎడ్లబండి ర్యాలీ నిర్వహించారు. తదనంతరం బస్ స్టాండ్ లో రోడ్డు దిగ్బంధన చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ నివర్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు లేపాక్షి మండల పరిధిలో వేరుశెనగ, మిర్చి, పత్తి, కంది, మొక్కజొన్న, వరి, పప్పు, శనగ, మల్బరీ పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అప్పులు తెచ్చి దుక్కి దున్నిన పంటలు పోవడంతో రైతులు నష్టాలలో ఉన్నారని, వారికి నష్టపరిహారంగా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 సంవత్సరం పంట నష్టపరిహారం 930 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని, ఈ ఏడాది జిల్లాలోని 33 మండలాల్లో బీమా ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ వెంటనే ఇవ్వాలని, రైతులు గిట్టుబాటు ధర కల్పించి రైతాంగం సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి దాదాపీర్, సహాయ కార్యదర్శి శివప్ప, హిందూపురం పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, చిలమత్తూరు మండలం కార్యదర్శి గోవింద్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేల పండించిన పంట నేను అమ్ముకోవడానికి లేదా, దానికి రేటు పెట్టేటువంటి అవకాశం నాకు లేదా, నేను అమ్మేటువంటి అవకాశం లేదా అని చెప్పి బాధపడతా ఉంటే ఒక రకంగా చాలా బాధ అవుతుంది, ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. ఇవాళ రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారంటే ఎందుకు చేసుకుంటా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. అందుకే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రైతుల పైన కనీసం దృష్టిమైనా పెట్టారా, కనీసమైనటువంటి ఆలోచన ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. 2018లో 930 కోట్ల రూపాయలు ఇవాళ పంట నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉందని మేము అడుగుతా ఉండేది. రైతులకు బకాయి ఉన్నారు, రైతులకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ యొక్క బ్యాంకుల్లో జమ చేయాలి, ఆ డబ్బులే ఇవ్వలేదు. 930 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా 33 మండలాల్లో ఇవాళ ప్రీమియం కట్టలేదు ప్రభుత్వం. ప్రీమియం కట్టాలి, ప్రీమియం కడితే 33 మండలాల్లో వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తారు. ఆ రకమైనటువంటి బీమా కూడా ఇవాళ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు న్యాయమైనటువంటి డిమాండ్లు, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు, ఇవాళ రైతులకు సమస్యలు పరిష్కారం చేయమని కోరుతా ఉన్నాం. అందుకే రోడ్లపై నుంచి మేము పిలిపిస్తా ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగం గురించి పట్టించుకొని పంట నష్టపరిహారం ఇవ్వకపోతే రానున్న కాలంలో మీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా తిరగనివ్వం, అడ్డుకుంటాం, మీ కార్మాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఢిల్లీలో ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శివప్ప గారు, హిందూపురం నియోజకవర్గ కార్యదర్శి దాదాపీర్ గారు, మాబు గారు, ఉమర్ ఫరూక్ గారు, ఇవాళ టిప్పు సుల్తాన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఉమర్ ఫరూక్ గారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పాల్గొంటున్నటువంటి కార్యక్రమం రెండవది. దానికి ఇక్కడ మద్దతుగా పునీత్ సింగ్, బల్వీందర్ సింగ్ అనేటువంటి వాళ్ళు కూడా నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన ఏఎస్ఎఫ్ నాయకులు చంద్ర, ఇంకా శ్రీనివాసరెడ్డి, ఇంకా చాలా మంది ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రేమ్ కుమార్ ఇవాళ మనం పడుతున్నటువంటి బాధలు, కష్టాలు ఆయన పాటల రూపంలో పడాడు. మీ అందరి తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున ప్రేమ్ కుమార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.